గారి నాయకత్వం. ఒకరు వేసుకున్నట్టు జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మేమంతా సార్తో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం. యువతకు మంచి నిరుద్యోగ నుంచి నిరుద్యోగ విముక్తి కల్పించి ఉద్యోగ అవకాశాలు దాదాపు 91,000 ఉద్యోగాలు కల్పించి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగ తరపునందుకు మేమంతా సార్తో ఉంటామని చెప్పి విచ్చేసినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. వారు క్రికెట్ గ్రౌండ్ గురించి వారు కోరడం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ గారికి ఆదేశాలు చేశాం. ఎంపీడీ గారు కూడా చెప్పాం, ఉదయం రేపు 8 గంటలకు వారు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క క్రికెట్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం బ్రహ్మాండంగా యువత కోసం దాన్ని మంచిగా వేయించే బాధ్యత నాది. కాబట్టి మీరంతా ఐక్యంగా ఉండాలి. నేను ఒకరోజు కూడా వెల్మల్కి వస్తాను. రేపు ఉదయం 8 గంటలకు ఎంపీడీ గారు వస్తూ ఉన్నారు. సర్పంచ్ గారు అక్కడ ఉంటారు, విడిసి వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా మా నాయకులందరూ, శ్రీధర్, అదేవిధంగా బాలు, అదేవిధంగా వెల్మల్ రాజన్న, వైఎస్ఎంపీపీ దేవేందర్ గారు, సర్పంచ్ ధనన్న, ధనుష అన్న, అదే ధనుషం అన్న, అదేవిధంగా రాము, తర్వాత రాజన్న, ఎంపీడీసీ ఎంపీడీసీలందరూ కూడా, శంకర్, మీరందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకు అక్కడ కలుస్తారు. దాని ఒక కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే మనం ఆ గ్రౌండ్ని నిర్మాణం చేసుకుంటే బాగుంటుందో, మొదట సివిల్ వర్క్ చేసుకుందాం, మట్టి పని చేసుకుందాం, దాని తర్వాత గుట్టది ఏదైతే ఉందో గుట్ట దాన్ని కూడా ఏ విధంగా చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. దాని తర్వాత అవసరమైతే నా సీడీపీ నిధి నుంచి కూడా డబ్బులు ఇచ్చి క్రికెట్ కిట్ కానీ ఇతర విషయాల్లో వెల్మల్కి వచ్చి మాట్లాడుకుంటున్నాం అని చెప్పి సందర్భాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీరందరూ మా పార్టీలోకి వచ్చేసినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. Thank you.